గురుగారు వృశ్చిక రాశికి ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి నాలుగు గృహాలు సహకరిస్తున్నాయమ్మ దశమంలో రవి లాభంలో కుజుడు భాగ్యంలో శుక్రుడు ఆరవ రాశి అయినటువంటి మేషంలో రాహుగ్రహం బ్రహ్మాండమైన శుభకాలం జరుగుతోంది ఈ శుభకాలంలో ఉద్యోగంలో మంచి జరుగుతుంది ప్రతిభతో అధికారులను మెప్పిస్తారు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యంతో ఆలోచించి చక్కని కార్యాచరణను రూపొందించి సత్ఫలితాలని సాధిస్తారు తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో కృషి చేసి మీరు అనుకున్నది సాధిస్తారు బంగారు భవిష్యత్తు లభిస్తుంది ధనయోగం శుభప్రదం డబ్బులను పొదుపుగా వాడటం ద్వారా రుణ సమస్యలు ఎదురుకావు మనం పెట్టుకున్న లక్ష్యాలను త్వరగా మనమే సాధించాలి ఏకాదశంలో కుజగ్రహ సంచారం వల్ల భూలాభం సూచితం యోగ్యతకు తగినటువంటి ఫలితాలను సాధిస్తూ క్రమక్రమంగా అభివృద్ధిని సాధించాలి వ్యాపారంలో ఇబ్బందులు కనపడుతున్నాయి దశమంలో బుద్ధుడు సహకరించడు ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో స్పందిస్తూ అలసత్వం లేకుండా పనిచేయాలి పరిస్థితులకు తగ్గట్టుగా ఊహించండి నిర్ణయాలు తీసుకోండి మంచి లాభాలు గడించండి మిత్రుల సహాయ సహకారాలతో ఒక పనిలో విజయం లభిస్తుంది ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది వారం చివరిలో ఆనందించే అంశాలుంటాయి ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురుగారు ఈ రాశివారు వారు రాశివారు రాశి ఇష్ట దైవాన్ని ధ్యానించడం మంచిది ఏ ఏ ఆలయాలు సందర్శించాలి ఇష్టదేవతను దర్శించండి ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా గురుగారు చంద్రప్రీతిగా బియ్యాన్ని దానం చేయండి